నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర ఉందండి. మనకి ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు వచ్చేసి 30 feet రోడ్ అండి, కనిపించే 30 feet రోడ్ అండి. ఇదంతా మనకి ఈ 4 houses సేల్ కొన్నాయని చెప్పాను కదా ఇంత ముందుకు. ఈ 4 houses లో ఆ ఫస్ట్ హౌస్ చూపించాను, ఈ 2 houses సేమ్ ఉన్నాయని, ఈ 3 houses సేమ్ ఉన్నాయి, ఇంకా ఈ 4 houses సేమ్ ఉన్నాయి. ఈ లాస్ట్ హౌస్ కూడా మళ్ళొకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అండి. ఇది వచ్చి 164 sqyrds అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి మనకి. నా వీడియో చివరి వరకు చూడమని కోరుకుంటున్నాను అండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఇల్లు గురించి అర్థమవుతుందండి. 164 sqyrds అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 26.8x55 అండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి 2800 ఎస్ఎఫ్టీ అండి. 30 feet రోడ్ అండి. కింద 2 BHK, పైన 2 BHK ఇచ్చారు మనకి. చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ కన్స్ట్రక్షన్, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మంచి ఎలవేషన్ తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి ఎలవేషన్ కూడా చూడండి ఎంత బాగుందో, మంచి ఎలవేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఫాల్స్ కూడా చాలా మంచి కనిపిస్తుంది చూడండి కొంచెం బయట నుంచి. ఇది వచ్చి మనకి ఎలవేషన్ అండి, కనిపించే ఎలవేషన్ చూడండి ఎంత బాగుందో. మంచి హౌసెస్ తో వచ్చిందండి, మంచి 164 sqyrds ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి. ఇంటి ముందు 30 feet రోడ్ అండి. చూడండి ఎంత పెద్ద ఫీట్ రోడ్, కూడా చాలా బాగుంది రోడ్ కూడా బాగుంది. మన డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇల్లు చూడండి, ఇల్లు కూడా చాలా బాగుంది. మంచి గ్రానైట్ వర్క్ కూడా, మంచి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. కార్ పార్కింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మనకి. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. కార్ పార్కింగ్ లో కూడా మనకి ఫాల్సింగ్ కూడా చాలా బాగుందండి. చూడండి పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి విశాలంగా వచ్చిందండి మనకి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు మనకి. చూడండి ఇది వచ్చి పైకి వెళ్ళి స్టెప్స్ పక్కనే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను. చూడండి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి అంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి మనకి. చూడండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది మనకి. మనకు ఒక ఫార్చునర్ కార్ వస్తుంది, ఒక ఇన్నోవా కార్ కూడా వస్తుందండి మనకి లోపలికి. చూడండి ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ కూడా చూసారు కదా. ఇప్పుడు మనకి సెట్ బ్యాక్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, అట్లా చూపించి ఫ్రీ ఫిక్స్ కూడా చూపిస్తున్నాను చూపిస్తున్నాను. చూడండి సెట్ బ్యాక్ అండి, ఇదంతా 164 sqyrds అండి. కానీ మంచి విశాలంగా ఉందండి ఇల్లు, చాలా పెద్దగా ఉంది. చూడండి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకి ఈస్ట్ సైడ్ ఒకటి వచ్చిన డోర్, నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు మనకి. చూడండి ఎంత మనకి సేమ్ యాజిటీస్ ఉంటుందండి మనకి. ఇది వచ్చి టేక్అవుట్ డోర్స్ మనకి. ఇది వచ్చేసి హాల్ అండి, మనకు కనిపించేది హాల్ అండి లోపల. చూడండి హాల్ వర్క్ కూడా చూడండి, మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు, మంచి కన్స్ట్రక్షన్తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు మనకి. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్ వర్క్, మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. మనకు మార్బుల్స్ కూడా చాలా బాగున్నాయండి, మార్బుల్స్ మంచి మార్బుల్స్ ఇచ్చారు. చూడండి ఎంత మనకు ఫాల్ సీలింగ్ అండి వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంది కదండి మీకు. ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నాను నేను కన్స్ట్రక్షన్ వర్క్, ఇదంతా లైవ్ అంటే నేను చూపించేది. చూడండి ఎంత వర్క్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. ఇదంతా మనకు హాల్ వర్క్ అండి. చూసి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి, అది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ఇచ్చారు. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి, పూజ గది. డైనింగ్ హాల్లో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగుందో, మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మనకు వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా కనిపిస్తుంది లైవ్లో. ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి, కిచెన్ వర్క్ కూడా ఎంత మంచి ఇచ్చారు కిచెన్ వర్క్ కూడా. ఇది వచ్చేసి ఓపెన్ మనకి కామన్ బాత్రూమ్ అండి, ఇది అంతా కామన్ బాత్రూమ్ అండి కనిపించేది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చారు, నీట్ వర్క్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్తో మంచి నీట్ వర్క్తో చాలా బాగుందండి వర్క్. చూడండి ఎంత మంచిగా ఇచ్చారు, ఎంత మనకి వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకి. చూడండి ఎంత మంచిగా ఇచ్చారు, ఎంత మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు చూసేది అంత. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు, అటాచ్ బాత్రూమ్ కూడా చాలా హైట్ ఇచ్చారండి మనకి, చాలా అంటే చాలా హైట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు, మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి కన్స్ట్రక్షన్తో వర్క్ చాలా అంటే చాలా బాగుందండి వర్క్. వచ్చేసి చాలా మంచి కన్స్ట్రక్షన్తో వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. చూడండి ఎంత మనకంతా చాలా అంటే చాలా బాగుందండి మనకి, వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. పెయింటింగ్ ఒక సింగిల్ కోట్ పెయింటింగే వేశారండి మనకి. మనకు ఆప్షనల్గా వదిలేసారు, ఇక్కడ మన సామాన్ పెట్టుకోవచ్చు అండి, ఆప్షనల్గా వదిలేసారు మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు మనకి. చూడండి ఎంత బాగుందో, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది మనకి. ఇది టైల్స్ కూడా చాలా బాగా చేశారండి. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో చూడండి వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా చేశారు మనకి. ఇది వచ్చేసి రెడీ టు మూవ్ హౌసెస్ అండి. ఇవన్నీ మనకి రెడీ టు మూవ్ హౌస్. చూడండి ఎంత బాగుందో, మంచి కన్స్ట్రక్షన్తో చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి అక్కడ రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. అక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా టేక్అవుట్ డోర్స్ అండి మనకి. మెయిన్ రోడ్ ఒక డోర్ వచ్చిగా టేక్అవుట్ డోర్స్ ఇచ్చారు.
ఇది వచ్చేసి మనకి హాల్ వర్క్ అంటే కనిపించేది. హాల్ నుంచి చూడండి, హాల్ వర్క్ కూడా చాలా బాగుంది. చాలా పెద్దగా ఇచ్చారు మనకి హాల్ వర్క్ వచ్చేసి. చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు చూడండి, ఎంత బాగుందో హాల్ వర్క్ వచ్చేసి. ఎంత మంచి నీట్ ఎలివేషన్తో, మంచి ఫాల్ సీలింగ్తో, మంచి కన్స్ట్రక్షన్తో వచ్చిన హౌస్ అండి మనకి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు, వర్క్ చాలా బాగుందండి. మా బిల్డర్ వచ్చి చాలా మంచి బిల్డర్ అండి. బిల్డర్ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు మనకి. ఇది వచ్చేసి హాల్ వర్క్ అనిపించేసింది. అది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఆ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా మంచి నీట్గా విశాలంగా ఇచ్చారు చూడండి, ఎంత మంచిగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి మనకి పూజ ఓపెన్ కిచెన్ కమ్ పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడనే పూజ గది చూడండి, పూజ గది కూడా కనిపిస్తుందా. పూజ గది గురించి చూడండి ఎంత బాగుంది. పూజ గది కూడా మంచి నీట్గా ఇచ్చారండి. పూజ గది కూడా మనకి అది వచ్చేసి పూజ గది అండి కనిపించేది. ఇదేమో కిచెన్ అండి. పూజ గది కూడా సేమ్ హైట్ ఇచ్చారండి మనకి. సేమ్ అన్ని హౌసెస్ ఎలా ఉన్నాయో చెప్తాను, అందుకే ఇలా చూపిస్తాను ఒకసారి అని చూపించాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్, ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. కనిపిస్తుంది వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్, డైనింగ్ హాల్ ప్లేస్. అది హాల్ అండి అది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజ్తో వచ్చిందండి చూడండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్తో, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో వచ్చిన హౌసెస్ అండి మనకి చూడండి. వర్క్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి చూడండి, ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూమ్ కూడా చాలా హైట్ ఇచ్చారు. ఈ ప్లేస్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి. ఈ ప్లేస్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజ్తో వచ్చింది. చాలా మంచిగా ఉందండి. సైజ్ కూడా చాలా బాగుంది. మంచి కలర్స్తో, మంచి డీసెంట్ కలర్స్తో వచ్చిన హౌస్ అండి మనకి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కనిపించేంత. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది. దానిపైన స్పేస్ కూడా ఇచ్చారు మనకి. ఇప్పుడు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ టెరెస్ పైకి వెళ్తున్నానండి. టెరెస్ పైన వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. టెరెస్ పైన వ్యూ వచ్చేసి, టెరెస్ పైన వ్యూ కూడా చాలా బాగుంటుందండి మీకు. 164 ఇంటి సైడ్ డీటెయిల్స్కి వస్తున్నానండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ టెరెస్ పైన వ్యూ చూసిన తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తానండి. డీటెయిల్స్ కూడా చూడండి, అప్పుడు చెప్తాను, అర్థం చేసుకోండి. డీటెయిల్స్ చూడండి, ఇదంతా మన టెరెస్ పైన వ్యూ అండి. ఇక్కడ వ్యూ, లొకేషన్ వ్యూ కూడా చాలా బాగుందండి మనకి. లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి, మనకు 164 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి మనకి. డైమెన్షన్ వచ్చేసి 26.8x55 అండి. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2800 SFT అండి. 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. జీ ప్లస్ వన్ పర్మిషన్తో వచ్చింది మనకి. మనకు లోన్ కూడా వస్తుందండి మనకి. మున్సిపల్ పర్మిషన్తో వచ్చింది. ఫుల్ LRS పేడ్ అండి మనకి. ప్రైస్ వచ్చేసి 1.55 crore చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ అండి.